నెల రోజులుగా నిప్పుల కుంపటి మరో 3 వారాలు ఎండ బాధలు తప్పవంట రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్రావు ఈ నెల 4న పెద్దపల్లికి రాక పెద్దపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రానికి ప్రారంభోత్సవం వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డులో నిరుపేద ముస్లింలకు ప్రభుత్వ కానుకల పంపిణీ కేసీఆర్ మరెన్నో కాలాల పాటు సీఎం గా కొనసాగాలన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పెద్దపల్లి ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాలలో విజయానికి దారి అంశంపై అవగాహన సదస్సు విద్యార్థులకు అవగాహన కల్పించిన మోటివేటర్ సతీష్ రెడ్డి పెద్దపల్లి పెద్ద మసీదులో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం సోదరులు పెద్దపల్లిలో డిసిసి అధ్యక్షులు ఇర్ల కుమ్రయ్య మీడియా సమావేశం వరంగల్ రైతు సంఘర్షణ సభను జయప్రదం చేయాలని పిలుపు 82 మంది పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు నియమక పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి ట్రీటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పాలకుర్తి మండలం మారుడుపల్లి ఉండడ గ్రామాల మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ ధర్మరం మండల కేంద్రంతో పాటు కటకనపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు మన ఊరు మనబడి అభివృద్ధి పనులకు 27,50,000 రూపాయలతో పనులకు శ్రీకారం జూలపల్లి మండల కేంద్రంలో వరంగల్ మహాసభ గోడ పత్రికలను ఆవిష్కరించిన మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనగా రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి పెద్దబంగూరులో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన కారుపాకల సంపత్ కుమార్ కారుపాకల సంపత్ కుమార్ ను అభినందించిన సభ్యులు వేసవిలో ఎండల దృష్ట్యా ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలంటున్న రాఘోపూర్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమతా